హాయ్ అండి, ఎలా ఉన్నారందరూ? ఈరోజు మనం దద్యోధనం ఎలా చేయాలో చూద్దాం. వెల్కమ్ టు మై ఛానల్. మనకి దద్యోధనం అనగానే ఆలయాల్లో పెట్టే ప్రసాదం గుర్తొస్తుంది. ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది, అదేవిధంగా ఒక్కొక్క రెస్టారెంట్లో ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. ఈరోజు నా స్టైల్లో దద్యోధనం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కుక్ చేసిన రైస్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్లో గోరువెచ్చగా ఉన్న కాచిన పాలు వేసుకోవాలి. పాలు రైస్ అంతా కూడా మునిగి ఇంకా ఎక్స్ట్రా ఉండే విధంగా వేసుకోవాలి. వీడియోలో అబ్జర్వ్ చేస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీలో మీరు పాలు వేసుకోవాలి. పాలు గోరువెచ్చగా అయిన తర్వాత 1/4 స్పూన్ కమ్మటి పెరుగు వేసుకోవాలి. కమ్మటి పెరుగుతో తోడు పెట్టుకున్నట్టయితే మీకు తయారయ్యే పెరుగన్నం కూడా కమ్మగా ఉంటుంది. తోడు పెట్టిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి 4 గంటలు పక్కన ఉంచుకోవాలి. 4 గంటల తర్వాత కర్డ్ రైస్ ఈ విధంగా తయారయ్యింది. ఇప్పుడు గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత పోపు కోసం రెడీ చేసుకుందాం. పాన్ని పొయ్యి మీద పెట్టుకుని వేడి చేసుకుని కొంచెం ఆయిల్ తీసుకుని, ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ వేపిన శనగపప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకుని చల్లార పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లారిన పోపుని మనం ముందుగా రెడీ చేసుకున్న పెరుగన్నంలో వేసుకోవాలి. పోపు రైస్ మొత్తానికి కలిసే విధంగా గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగన్నంలో కమ్మటి పెరుగు ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి. పెరుగు బాగా మిక్స్ అయ్యే విధంగా గరిటెతో బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ రైస్ మొత్తానికి కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ బౌల్ చిన్నదిగా ఉంది, అందుకని నేను వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. దద్యోధనం కన్సిస్టెన్సీ వీడియోలో చూస్తున్న విధంగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ దద్యోధనంలో దానిమ్మ గింజలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన దద్యోధనం రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.